నమస్తే, ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పీన్ న్యూస్ కు స్వాగతం. జగన్ దెబ్బకు పారిపోయిన దిగ్గజ సంస్థ నేడు మళ్లీ రాష్టంలో పెట్టుబడులకు సిద్దమైంది. కల్తీ నైపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. తిరుమల తిరుపతిలో రెండు టీంలు ఏఆర్డీఏపై మరో బృందం విచారణ చేపట్టింది. గొప్ప మేధావి అబ్దుల్ కలాం డిక్లరేషన్తోనే తిరుమల దర్శించుకున్నారు. జగన్ రెడ్డికి ఎందుకింత భయసజమంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ, మూడు నుంచి క్షేత్రస్థాయి పరిశీలన అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్, ట్రూ నైన్ మిషన్ లాంచింగ్ కు సర్వం సిద్దం. ఇలాంటి వార్తల సమాహారం స్పీన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీపై దర్యాప్తు మొదలైంది. కల్తీ నెయ్యి లోగుట్టు లాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. 2019కు ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం మారింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నెయ్యి కొనుగోలు సూత్రధారులు, పాత్రధారులు, విధి విధానాలపై సమగ్రంగా కూపిలాగాలని సిట్ నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు అప్పట్లో టీటీడీ ఈవోలు, బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో సిట్ అధికారులు సమావేశమయ్యారు. దర్యాప్తు విధి విధానాలపై చర్చించారు. సిట్ను మూడు బృందాలుగా విభజించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. తిరుమలలో నెయ్యి వినియోగం 2019కి ముందు, లడ్డూల నాణ్యత 2019-24 మే నెల దాకా ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, తిరుమల లడ్డూ తయారీకి 2019కి మునుపు ఏ పదార్థాలను ఎంతెంత పరిమాణంలో వాడేవారు, తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా, నెయ్యి సేకరణ టెండర్ల నిబంధనల సడలింపు, ఏఆర్డీడీకి ఆర్డర్ ఇవ్వడానికి వీలుగా నిబంధనలు సడలించారన్న అంశాలపై ఒక బృందం కూపిలాగనుంది. రెండో టీం అచ్చంగా ఏఆర్డీడీపైనే దృష్టి కేంద్రీకరించనుంది. ఆ డైరీ నేపథ్యం ఏంటి, దాని సామర్థ్యం, నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది, దానికి బాధ్యులెవరు, తెర వెనుక సూత్రధారులు ఎవరు అన్న అంశాలను పరిశీలించనుంది. ఇక మూడో బృందం తిరుపతిలో టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, గోదాములు, ల్యాబ్పై ఫోకస్ పెట్టనుంది. అందులో భాగంగా గత 5 ఏళ్లలో నెయ్యి సరఫరా టెండర్లు ఎవరెవరికిచ్చారు, ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, సరఫరా చేసిన సంస్థల నేపథ్యం, వివరాలు, టెండర్లు నిర్వహించింది ఎవరు, గత 5 ఏళ్లలో నెయ్యి నాణ్యతపై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులు, గత 3 నెలల్లో వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తారు. అన్ని మతస్థులు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డిక్లరేషన్పై మాజీ సీఎం వైఎస్ జగన్ నానాయాగి చేశారు. ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, ఎలాంటి లౌకికవాదం ఇది అంటూ గగ్గోలు పెట్టారు. అయితే గతంలో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో మహమ్మదీయుడైన ఏపీజే అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ ఇచ్చి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. దేశంలో గొప్ప మేధావిగా పేరొందిన ఆయన రాష్ట్రపతి హోదాలో ఉన్నా వెంకటేశ్వరుడి దర్శనం, సంప్రదాయాలు, నిబంధనల పాటింపు విషయంలో విజ్ఞత ప్రదర్శించారు. అలాంటిది డిక్లరేషన్ విషయంలో జగన్ ఎందుకు రచ్చ చేస్తున్నారనే ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి. భారతరత్న, దేశ మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాం కంటే జగన్ ఎక్కువ, ఏం గొప్ప అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తికి ఆ మాత్రం విజ్ఞత లేదా అని నిలదీస్తున్నారు. కలాం తొలుత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 20, తర్వాత 2009 మార్చి 19 మరోసారి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని భావించిన కలాం తన కార్యాలయం అధికారిని పిలిపించి తిరుమలలో ఎలాంటి సంప్రదాయాలు పాటించాలి, ఆచార వ్యవహారాలు ఏంటి అనే వివరాలను తెలుసుకున్నారు. సదరు అధికారి అప్పటి టీటీడీఈఓను సంప్రదించి ఆయన చెప్పిన వివరాలను కలాంకు తెలియజేశారు. ముందుగా అన్ని మతస్థులు స్వామి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేయాలని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్ ఫామ్ ను ఢిల్లీకి తెప్పించుకుని దానిపై సంతకం చేసి పంపించారు. దాన్ని టీటీడీ ఆమోదించిన తర్వాతనే కలాం తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుని వెళ్లారు. రాష్ట్రపతిగా లేనప్పుడు రెండోసారి 2009లో కూడా కలాం అదే పద్ధతిని పాటించారు. ఎక్కడా టీటీడీ నిబంధనలు, తిరుమల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను అగౌరవపరచలేదు. అగ్నికి ఆజ్యం పోసేవాళ్లనే చూశాం. ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ నెయ్యి వివాదానికే తన మాటలతో అగ్నిని జత చేశారు. నెయ్యి వివాదంపై మాట్లాడి సరిపెట్టకుండా సున్నితమైన మత సంప్రదాయాలపైన, దేశంపైన ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ వ్యతిరేక ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. గుజరాత్లోని 9 జిల్లాల్లో జగన్ వ్యతిరేక ఆందోళనలు సాగాయి. జగన్పై చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ మధ్యప్రదేశ్, మహారాష్ట, రాజస్థాన్లో ర్యాలీలు జరిగాయి. తెలంగాణలోనూ జగన్పై బీజేపీ నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకపోగా వితండవాదంతో హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారంటూ ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ అపవిత్రమైన వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన బెంచ్ ఎదుట ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. టీటీడీలు లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వును కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దాదాపు 5 పిటిషన్లు దాఖలు చేశారు. ఆలయాల నిర్వహణలో మరింత జవాబుదారీ విధానం రావాలని కూడా ఒకరిద్దరు పిటిషన్దారులు కోరారు.
లడ్డూలు అపవిత్రమైన సంఘటనపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని నియమించి దర్యాప్తు జరపాలని సుదర్శన్ న్యూస్ టీవీ సంపాదకుడు సురేష్ ఖండేరావు పిటిషన్ను దాఖలు చేశారు. ఇక లడ్డూల కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా దర్యాప్తు జరిపించాలని హిందూసేన అధ్యక్షుడు సుజిత్ సింగ్ యాదవ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న హిందూ ఆలయాల్లో జవాబుదారీ పాలన అవసరమని, ఆలయాలపై ప్రభుత్వ యంత్రాంగం పట్టు లేకుండా చూడాలని చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్, ప్రవచనకర్త దుష్యంత్ మరో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు పర్యవేక్షణలో కమిటీ నియమించి దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు. చివరగా పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని లేదా నిపుణులను నియమించి విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లన్నింటిపైన సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. 2 గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. ఇక గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తీసుకొస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. ఏపీలో 3 ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక లులు గ్రూప్ చైర్మన్ తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. ప్రజా ప్రయోజనం, అభివృద్ది లక్ష్యంగా తాను చేపట్టిన శాఖల్లో పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు గ్రామస్థాయి నుంచి అభివృద్ది మొదలు కావాలని స్పష్టమైన లక్ష్యాలు ఇచ్చారని, స్వర్ణ పంచాయతీలు కావాలని స్పష్టం చేశారని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలతో పాటుగా తాను నిర్వహిస్తున్న ఇతర శాఖల్లో బదిలీలు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతిభ, సమర్థత నిబంధనలే కొలమానాలుగా తీసుకోవాలని ఉన్నతాధికారులకు పలుమార్లు దిశానిర్దేశం చేశానన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగ లాగితే పెద్ద డొంకలు కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలన్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గనుల శాఖలో 2,566 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన ఘనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానై 1,000 కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట ప్రజలందరికీ తెలుసన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎండీసీ నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీలకు టెండర్లను కట్టిపెట్టారు. ఇక ఎన్జీటీ నిబంధనలు కూడా తొంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. తన బాబాయ్ వివేక హత్య జరిగిన రోజు ఆయనకు మానవత్వం గుర్తుకు రాలేదా? బాబాయ్ ఫోటోను వెనక తగిలించుకుని ఆయన మానవత్వం గురించి మాట్లాడితే బాగుంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత వ్యాఖ్యానించారు. తిరుమలకు జగన్ వెళ్లదలుచుకోలేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ వస్తే అడ్డుకుంటామని కొందరు పీఠాధిపతులు ప్రకటనలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను నివారించడానికి పోలీస్ శాఖ సెక్షన్ 30 కింద అక్కడి వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చింది. తిరుమలకు రావద్దని జగన్ కు మా శాఖ ఏ నోటీసు ఇవ్వలేదు. తిరుపతిలో ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్టు చేయలేదన్నారు. సీఎం చంద్రబాబును విశాఖ విమానాశ్రయంలో ఆపినట్లు జగన్ ఆపాలని మేం అనుకోలేదన్నారు. జగన్ రెడ్డి వస్తే అన్ని మర్యాదలతో స్వాగతం లభించేదని వ్యాఖ్యానించారు. న్యాయవాదులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చన్నారు. సంపన్నులకు లభించే న్యాయం నిరుపేదలకు నేటికి అందకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ తరం న్యాయ నిపుణులు మార్గదర్శకులుగా నిలిచి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పరిధిలోని నల్సా న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీహెచ్డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులొస్తున్నాయని, న్యాయ వ్యవస్థలో కూడా సాంకేతికతను ఉపయోగించుకుని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు రాష్ట్రపతి ముర్ము. ఇక దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు
కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇక పూర్వ విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు న్యాయ విద్యార్థులతోనూ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. నల్సార్లో జంతు న్యాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని, జంతు సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి అవసరమని పేర్కొన్నారు. నల్సార్లో ప్రతిభావంతులైన వారిలో విద్యార్థినులే ఎక్కువ మంది ఉండడం గర్వకారణమన్నారు. ఇక మన దేశంలో న్యాయ సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, న్యాయం కోసం మహాత్మాగాంధీ కూడా పోరాటం చేశారని రాష్ట్రపతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళను కుటుంబ యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డు వెనుక పేర్కొనాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా డిజిటల్ కార్డుకు కుటుంబాల నిర్ధారణ చేయాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కార్డులను పరిశీలించి ఉత్తమ విధానాలు స్వీకరించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి సమాచారం సేకరించాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ సభ్యత్వాల నమోదు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తితో ఉన్న వారి నాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీ సభ్యత్వాలు సాధించాలని అన్నారు. హైడ్రా, రైతు సమస్యలపై ప్రజా పోరాటాలు చేస్తూనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని హరిత ప్లాజాలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జేపీ నడ్డా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, మిగిలిన 40 లక్షలను 15 రోజుల్లోగా పూర్తి చేసేలా పనిచేయాలని నేతలను కోరారు. ఇక ఈ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. ఏళ్ల తరబడి ఉంటున్న తమను ఒక్కసారిగా వెళ్లమనడంపై స్థానికులు నిలదీస్తుండడం, వాగ్వాదాలు, ఘర్షణలకు దిగుతుండటంతో మూసీ నది గర్భంలో రెవెన్యూ అధికారులు మార్కింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు నిర్వాసితులతో చర్చలు జరిపారు. మూసీ పక్కన ఇబ్బందులు పడే కంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రశాంతంగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ 30 లక్షలకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. వీటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తామని, ఇందుకోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను పంపిస్తున్నారు. సానుకూలత వ్యక్తం చేసిన వారిని వెంటనే తరలించారు. కాగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి శనివారం మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బరాలతో కలిసి హిమాయత్ నగర్ మండలం వినాయక వీధి శంకర్ నగర్ లో స్థానికులతో మాట్లాడారు. 151 కుటుంబాలను పిల్లి గుడిసెలు, జియాగూడకు తరలిస్తామన్నారు. ఖమ్మం జిల్లా వైర మండలంలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కీచకుడుగా మారాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. ప్రధాన ఉపాధ్యాయుడి పదవికి కళంకం తెస్తూ పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్లను టచ్ చేస్తూ పైశాచికానందం పొందాడు. ప్రధాన ఉపాధ్యాయుడి వెకిలి చేతులు శృతిమించడంతో బాలికల విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి పరారయ్యాడు. గత సంవత్సర కాలంగా ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది. పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యా వ్యవస్థకే మాయని మచ్చలా నిలిచాడు. తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో సమాచారం అందుకున్న ఎంవీఓ వెంకటేశ్వర్లు పాలడు ఉన్నత పాఠశాలకు చేరుకుని ప్రధాన ఉపాధ్యాయుడు గదిలో కూర్చుని మాట్లాడుతుండగా వైరా ఎంవీఓ వెంకటేశ్వరరావుతో పాటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గదిలో నిర్బంధించి తాళం వేశారు. ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయాలని నిరసనకు దిగారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జల విద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. 4 రోజులుగా ఎగువ నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 TMC కాగా ప్రస్తుతం 182.6 TMC చేరింది. జలాశయానికి 1.62 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరగా జల విద్యుత్ ఉత్పాదనతో పాటు పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 44,000 క్యూసెక్కులను వదిలిపెట్టారు. ఇక నాగార్జున సాగర్ కు 43,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా వచ్చింది వచ్చినట్లే జల విద్యుత్ చేసి దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 26,000ను దిగువకు వదిలిపెట్టారు. ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 42,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా దిగువకు 40,000ను విడిచిపెట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ 1 అక్టోబర్ తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జమ్మూలో జరిగిన ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మొదటి 2 విడతల అనంతరం పోలింగ్ సరళిని పరిశీలిస్తే
మొదటిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అవినీతిని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. రెండు విడతల్లో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. బీజేపీ గెలుపు తథ్యంగా కనిపిస్తోందన్నారు. ప్రజల అభిమతంతో తొలిసారి జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడనుంది అన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే మంచి అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. జమ్మూలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన కుమారుడు ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్ను కోరారు. ఉదయనిధిని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారు. ఉదయనిధి ప్రస్తుతం క్రీడల మంత్రిగా ఉన్నారు. ఉదయనిధికి శనివారం ప్రమోషన్ ఇస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాజ్భవన్లో ఉదయనిధితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయనిధితో పాటు సెంథిల్ బాలాజీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాజ్భవన్ ప్రకటన విడుదల చేసింది. ఉదయనిధిని ఎప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ డీఎంకేలో డిమాండ్ ఉంది. పలుమార్లు ఈ వార్తలు వినిపించినా ఉదయనిధి కొట్టిపారేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు పార్టీ శ్రేణుల కోరిక నెరవేరబోతుంది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు స్టాలిన్ హయాంలో కుమారుడు ఉదయనిధి కూడా డిప్యూటీ సీఎం కావడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే శుక్రవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మొత్తానికి ఢిల్లీ టూర్ తర్వాత కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్ పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆరోపణల కారణంగా జ్ఞానాధికార సంఘర్ష్ పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు తిలక్ నగర్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్లో చట్టసభ ప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇక దాంతో ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఈడీ ఉన్నతాధికారులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కతి, విజయేంద్రలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు. నేపాల్ను భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పొట్టెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా 8 జిల్లాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. శనివారం సాయంత్రానికి నేపాల్ వరద మృతుల సంఖ్య 60కి చేరింది. ఖాట్మండు వ్యాలీలో 34 మంది, బాగ్మతి ప్రావిన్స్ లోని 5 జిల్లాల్లో 19 మంది, కోసి ప్రావిన్స్ లో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సర్చింగ్ కొనసాగుతుంది. భారీ వర్షాలకు దాదాపు అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది. దాంతో అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుపోయాయి. దాదాపు 1244 ఇళ్లు పూర్తిగా. నాసా శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్ బారీ విల్మోర్ ని అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్ ని నాసా ప్రారంభించేందుకు సిద్దమైంది. నిన్నటి నుంచే మిషన్ ప్రారంభమైంది. జూన్ నెలలో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్ లో వీరిద్దరు అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు వెళ్లారు. అయితే స్టార్ లైనర్ లో హీలియం లీకేజ్లు, థ్రస్టర్లలో వైఫల్యం వంటి కారణాలతో దాంట్లో తిరిగి భూమిపైకి రావడం ప్రమాదమని భావించిన శాస్త్రవేత్తలు వారు లేకుండానే స్టార్ లైనర్ భూమి మీదకు తీసుకొచ్చారు. వీరిని స్పేస్ ఎక్స్ కి చెందిన వ్యోమనౌక క్రూ 9 ద్వారా భూమి మీదకు తీసుకురాబోతున్నారు. క్రూ 9 మిషన్ కోసం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వ్యోమనౌక వెళ్లేందుకు సిద్దమైంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే సిబ్బంది ఈ రోజు సాయంత్రం 5:30 అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. ఈ క్రూ 9 లో నాసా కమాండర్ నిక్ హేగ్, రష్యా రోస్ కోస్మోస్ నుంచి అలెగ్జాండర్ గుర్బనో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. టెస్ట్ సిరీస్ తర్వాత భారత్ గ్వాలియర్, న్యూఢిల్లీ, హైదరాబాద్ లో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో అతనికి విశ్రాంతి ఇచ్చారు. మళ్లీ ఈసారి ఇషాన్ కిషన్ కు నిరాశ దక్కింది. మరోవైపు ఈ సిరీస్ లో శుభ్మన్ గిల్, ఎస్ఎస్వి జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చారు. బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సిరీస్ కు సంజు శాంసన్, జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఆడనున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు 3 ఏళ్ల తర్వాత కూడా జట్టులో చోటు సంపాదించుకోగలిగాడు. కుల్దీప్ యాదవ్ ను ఈ సిరీస్ కు జట్టులో ఎంపిక చేయలేదు.
ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జాయింట్స్ తరపున ఆడిన మయాంక్ యాదవ్ తన వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మయాంక్ 4 మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా అతను దూరమయ్యాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే 3 వికెట్లు తీశాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024లో మయాంక్ గంటకు 152 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. మరోవైపు జింబాబ్వేతో T20 సిరీస్ లో పాల్గొన్న అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. అలాగే తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇక అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో భారత్ 3 మ్యాచ్ల T20 సిరీస్ ను అక్టోబర్ 6 నుంచి గ్వాలియర్ లో ఆడనుంది. 2 మ్యాచ్ అక్టోబర్ 9 న్యూఢిల్లీలో, 3 మ్యాచ్ అక్టోబర్ 12 న హైదరాబాద్ లో జరగనుంది.